చంద్రబాబుకు మరో భారీ షాక్. వైసీపీలోకి టీడీపీ మాజీ మంత్రి. ఏపీలో ఎన్నికల రాజకీయం ఆసక్తికరంగా మారుతోంది. ఎన్నికల షెడ్యూల్ విడుదలకు ముహూర్తం ఖరారైంది. సీఎం జగన్ తమ అభ్యర్థుల జాబితా ఇడుపులపాయలో ప్రకటించనున్నారు. జగన్ ఓటమే లక్ష్యంగా టీడీపీ, బీజేపీ, జనసేన కూటమిగా ఏర్పడ్డాయి. టీడీపీలో అభ్యర్థుల ప్రకటన వేళ సీట్లు రాని సీనియర్లు ఆగ్రహంతో ఉన్నారు. గోదావరి జిల్లాల్లో లెక్కలు మారుతున్నాయి. టీడీపీ మాజీ మంత్రి వైసీపీలో చేరేందుకు సిద్ధమయ్యారు. పొత్తులో భాగంగా టీడీపీ అధినేత చంద్రబాబు బీజేపీ, జనసేనకు కేటాయించిన సీట్లు మినహాయించి 144 స్థానాలలో పోటీకి సిద్ధమయ్యారు. అందులో భాగంగా తొలి జాబితాలు 94 మంది, రెండవ జాబితాలో 34 మంది పేర్లతో జాబితా విడుదల చేశారు. సీట్లు దక్కని సీనియర్లు ఆగ్రహంతో ఉన్నారు. ఇదే సమయంలో జనసేనాని పవన్ పిఠాపురం నుంచి పోటీ చేస్తున్నట్లు ప్రకటించారు. ఆ వెంటనే పిఠాపురంలో టీడీపీ ఇన్ఛార్జ్ వర్మ మద్దతుదారులు ఆందోళనకు దిగారు. అదేవిధంగా పెనమలూరు టీడీపీ ఇన్ఛార్జ్ బోడే ప్రసాద్కు సీటు దక్కలేదు. దీంతో ఆయన నిరాశకు గురయ్యారు. తాను టీడీపీలోనే ఉంటానని, ఎన్నికలలో మాత్రం పోటీ చేస్తానని ప్రకటించారు. దీంతో బోడే ప్రసాద్ పార్టీ అధినేతతో భేటీ కానున్నారు. ఇక ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో కొవ్వూరు స్థానం టీడీపీ ఈసారి ముప్పడి వెంకటేశ్వరరావును అభ్యర్థిగా ప్రకటించింది. దీంతో అక్కడ సీటుపైన ఆశలు పెట్టుకున్న మాజీ మంత్రి జవహర్ నిరుత్సాహానికి గురయ్యారు. తన అనుచర వర్గంతో సమావేశమయ్యారు. పార్టీలో దళితులకు ప్రాధాన్యత లేదని వాపోయారు. 2014 జవహర్ 12,745 ఓట్ల మెజారిటీతో తానేటి వనితపైన విజయం సాధించారు. ఇక్కడ నుంచి గెలిచిన జవహర్ టీడీపీ ప్రభుత్వంలో చంద్రబాబు కేబినెట్లో మంత్రిగా పనిచేశారు. 2019 ఎన్నికలలో జవహర్ తిరువురు నుంచి పోటీ చేశారు. అక్కడ వైసీపీ అభ్యర్థి రక్షణ నిధి చేతిలో ఓడిపోయారు. ఇక ఈసారి సీటు రాకపోవడంతో తనకు అన్యాయం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో వైసీపీ నేతలు టచ్లోకి వెళ్లారు. విజయవాడ ఎంపీ కేశినేని నానితో జవహర్ భేటీ అయ్యారు. వైసీపీలో చేరికపై నానితో చర్చించారు. దీంతో జవహర్ వైసీపీలో చేరేందుకు సిద్ధమయ్యారు. తన అనుచర వర్గంతో సమావేశం నిర్వహించి అధికారికంగా నిర్ణయం ప్రకటిస్తామని వెల్లడించారు. వచ్చే ఎన్నికలలో తాను పోటీ చేస్తానని ఇప్పటికే జవహర్ స్పష్టం చేశారు. ఇప్పటికే వైసీపీ నుంచి అభ్యర్థి ఖరారు కావడంతో పార్టీ అధికారంలోకి వస్తే సముచిత ప్రాధాన్యత ఇస్తామని వైసీపీ నేతలు హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. గోదావరి జిల్లాలలో చేరికలపైన వైసీపీ ఫోకస్ చేస్తోంది. ఎన్నికల సమయం దగ్గర పడుతుండటంతో గోదావరి జిల్లాలలో పార్టీల మధ్య రాజకీయం హోరాహోరీగా మారుతోంది.